నమస్తే, ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మాట తప్పను, మడమ తిప్పను అంటూనే జగన్మోహన్ రెడ్డి పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదని, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీతో కలిసి మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ చలో వెలుగొండ ప్రాజెక్టు పాదయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. మార్కాపురం నియోజకవర్గం మొత్తంగా సాగిన ఈ పాదయాత్ర నేడు పెద్దారవీడు మండల పరిధిలోని సుంకేసుల చెక్డ్యాం వద్ద ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభలో ముఖ్య అతిథులుగా మార్కాపురం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు తెదేప ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం తెదేప ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఇతర వైకాపా ప్రజాప్రతినిధుల అసత్య మాటలతో పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని, పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును ఎన్నికల స్వలాభం కోసం పూర్తయిందంటూ మోసపూరితంగా ప్రజలను మరింత మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే వామపక్షాలకు పిలుపునిచ్చి వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనను చేయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుకు నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేసి ఇంటి నిర్మాణం కోసం ఇవ్వవలసిన నిధులను త్వరితగతిన ఇవ్వాలని, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులను మరిచిపోయి ఆర్ఎండర్ ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా వెలుగొండ ప్రాజెక్టును ఏ విధంగా జాతికి అంకితం చేస్తారో చెప్పాలని బహిరంగంగా విమర్శించారు. ఎన్నికల్లో మరోసారి పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతుందని, అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట మార్చి ప్రజలను మోసం చేస్తున్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటే ఈ ప్రాంత వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వామపక్షాలతో కలిసి వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి నిజానిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రకంగా నాయకులే కాకుండా ప్రతిపక్షాలే కాకుండా ప్రజలను వచ్చిచ్చే పరిస్థితికి పూర్తి స్థాయిలో వచ్చారు. ఎక్కడ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇప్పుడు నివాసం అంతా ఇక్కడే ఉన్నారు, ఈ స్టేజ్ పైన ఉన్నారు. మరి వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా ఏ రకంగా మీరు నీళ్లు ఉంటారనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నివాసుల తరఫున నాయకులంతా చెప్తా ఉన్నారు, పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరించట్లేదు, పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడతా ఉన్నారు. మనకు రేపు ఈ వాటర్ ట్యాంకర్స్ కూడా ఒక ఆపేశారని. మరి ఇంత దుర్మార్గం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం మనం ఎక్కడ చూడలే. తన మాటే ముడితనం, తన చెప్పిందే చేయాలంటూ అభివృద్ధి పథకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకు దాదాపు రామారావు రెండు స్టేట్లో 6,00,000 కోట్ల అప్పు ఉంది. మరి దీంట్లో భాగంగా మీరు కనీసం 30,000 కోట్లు కేటాయించింటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యాయి కదా. కేంద్ర సహకారం లేకుండా దాదాపు పోలవరం కానీ మన వెలుగొండ ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో డెవలప్ చేసే అవకాశం. మన ఉచిత పథకాలతో ఈ డబ్బులు ఎగిరిగిపోతున్నాయి, ఎక్కడ ఆగిరిగిపోతున్నాయి లక్షల కోట్లు. కనీసం
ప్రజలు మన ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో గుణాలిపోతా ఉన్నారు. వారు వంశపురులుగా మారి పట్టణాలకు వలసపోతా ఉన్నారు. వారు కనీసం దయాకరణలో లేకుండా నివాసం ఇబ్బంది పెట్టు. అట్లాగే ఈ ప్రాంత ప్రజలను వచ్చిస్తున్న అభివృద్ధి ఆటంకపరుస్తున్నారందరికీ ఈ సమయంలో బుద్ధి చెప్పాలని ఒక ఆశతో ప్రజలకు నిజమైన భావన అసలు వెలుగొండ పైన మాట్లాడదాకా అని చాలా మంది ఇచ్చారు అడిగారు పొద్దులో పరమంలో. సో అయిపోయింది కదా మళ్ళీ మీరేమో జరుగుతున్నారని అంత అమాయకంలో అమాయకత్వంలో ఉన్నారు. కాబట్టి ఈ పాదయాత్ర ద్వారా ఈ సభ పెట్టి అందరికీ కూడా దీంట్లో మమేకం చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పాల్సిందే కోరుతుంది. అయితే ఈ పాదయాత్ర సమయంలో తెలుగుదేశం పార్టీ మిత్రులు నాయకులు ఇన్ఛార్జ్ కన్నుల నారాయణ రెడ్డి గారు అలాగే కృష్ణబాబు గారు పూర్తి సహకారం ఇచ్చారు. నారాయణ రెడ్డి గారు వారి తరఫున కూడా అద్భుతమైన సహకారానికి ఇవ్వడం జరిగింది. లేదంటే పూర్తి స్థాయిలో నేను చేయలేకపోయాను. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగకపోయేదేమో అందరికి కూడా ఇప్పుడు కలగెట్టినట్టు తెలుస్తుంది అందరికీ. ఇది మోసం అనేది మనం వెలిగించి చాటిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ మీద పూర్తిగా మోసపోతున్న విధానం అవలంబిస్తున్నారు. మరి మొదటి రోజు యాక్చువల్గా పూర్తి 3 ఏళ్ళు అయింది. మరి ఆ రోజు మీరు రిలీజ్ ఇవ్వచ్చు కదా, ఆ రోజు మీరు ఈ ప్రక్రియ చేపట్టచ్చు కదా. ఆ పని చేయకుండా 2 టన్నులకు పూర్తి స్థాయిలో ఇచ్చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2 టన్నులు పూర్తి కంపెనీ కాలేదు, ఒక సెంటర్ వర్క్ ఉంది, దానికి రిన్స్ ఉపయోగాలు అన్ని పనులు ఉన్నాయి. కానీ రవాణాని ఇంకొక 8 నెలలు సమయం పడుతుంది కరెక్ట్ ఫాస్ట్ వర్క్ చేస్తే. మరి అది కూడా కాదని ఈ రకమైన కలబొల్లి మాటలతో ప్రజలు మాట్లాడటం భాగ్యం కాదని భావిస్తూ ఉన్నాను. అట్లాగే మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష అందరూ ఉన్నాము, అఖిలపక్ష నిర్వాసిస్తున్నారు, వారికి కూడా అవసరమే. అందరం కలిసిపోదాం, మీ ప్రాజెక్టులో సందర్శిద్దాం. ఆ టైం పూర్తయిందో లేదో ఇంజనీరింగ్ నిపుణులు తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో మనము చూద్దాం. ఆ రోజు ఒకవేళ అదంతా పూర్తి అయితే మేము అందరం భవిష్యత్తుగా అక్కడ క్షమాపణ చెప్పి మీకు మీ నాయకులను అభినందనలు చెప్తూ బయటకు వస్తామని చెప్తా ఉన్నాను. మరి దానికి మీరు సిద్ధమని అడుగుతున్నాను. సిద్ధమని మీరు పేట్లు వేస్తున్నారు, గానాలు కడుతున్నారు, దేనికి సిద్ధం అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మైండ్ మైండ్ మీద శాండ్ మీద వీటితో శ్రద్ధ మీకు దేనికి లేదు. దాదాపు ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో వ్యాపారం చేస్తుంది కానీ ఎక్కడ ప్రజలు అభివృద్ధి కాంక్ష లేదు. మున్సిపాలిటీ కాదు ఎదుర్కొంది రాష్ట్రాన్ని దోచుకుంటారే కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఈ మన ప్రాంత ప్రజల ఎక్స్ప్రెషన్ లేదు. రాష్ట్రం ఇప్పటికే రాజధాని లేని అరవక రాష్ట్రంగా తయారైపోయింది. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇంకా ప్రత్యేక జిల్లా విషయంలో అయితే ప్రత్యేక జిల్లా వచ్చితే ఈరోజు మనకి ప్రతి అన్ని భాగానికి పరిస్థితులు అన్ని మౌలిక సదుపాయాలు మనకి కావాలన్న జిల్లాకు అన్నీ ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఆ జిల్లాను చేయకపోవటం వల్ల ఈ యొక్క పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలంతా కూడా ఒక తీర్పాంతం మనిషికి భయపడి కొంచెం ఆయన ఆయన పోతుందని కేవలం దాని కోసం ఈ జిల్లా కాకుండా చేయడం జరిగింది. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీరు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఏ రకంగా మీరు ఓట్లాడుతారని భావిస్తాను. నమస్కారం. మనం కుడిమేస్తే పండగ చేసుకునే రకం మనం ఏ చిన్నదానికైనా సరే ఎంత అత్యుత్సాహం చూపిస్తాం. చిన్న జరిగితే బ్రహ్మాండంగా చెప్పుకొని ఎక్కడలేని ఆనందాన్ని సంతోషాన్ని పొందుతా ఉంటాం. వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో నిర్మాణానికి వచ్చినప్పుడు మనకు ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు వచ్చినట్టే మనమందరం కూడా సంతోషపడ్డాం. కానీ ప్రాజెక్టు ఓడలైతే లేచినాయి కానీ దాంట్లో ఉన్న జనాలు మాత్రం అధపాతాలానికి తొక్కువేయబడ్డారు. ఏ ఒక్క నాయకుడు కూడా ఈ ప్రాంతంలో త్యాగాలతో ఈ ప్రాజెక్టు కట్టారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేద్దాం, ముందు వాళ్ళు న్యాయంగా చేస్తే మనమందరం సంతోషంగా ఉంటామని ఏ నాయకుడు కూడా ఆలోచన చేయలేదు. ఎవరికి వాళ్ళు రావటం వాళ్ళ స్వార్థంతో మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం, ఎన్నికలప్పుడు ఓట్లు దండుకోవటం వెళ్ళిపోవటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిపించినమయ్యా మీ సంగతి ఏంటి అంటే దిక్కులు చూడటం, ఇది మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణగా చెప్తాను, ఆ రోజు 12.5 లక్షల ప్యాకేజీ ఫైనల్ చేసిన రోజు నేను ఉన్నాను. నేను, అశోక్ రెడ్డి, డేవిడ్ రాజు, మేము ముగ్గురం కూర్చొని కలెక్టర్ ఆఫీస్ లో 12.5 లక్షలు ఫైనల్ చేయించాము. చేయించిన రోజు ఆ ఏ ప్యాకేజీ పోయించినారు ప్యాకేజీ
నేను 18 లక్షలు చేపిస్తానడం ఇక్కడి నుంచి తుమ్మిన పారిపోయిన మంత్రి సురేష్. మీరు చూస్తే 18 లక్షలు అయ్యా, నీ 18 లక్షలు ఇస్తా ఉన్నావు కదా, నిన్ను నమ్మి ఓట్లు వేసాం, మరి నీ ఓట్ల సంగతి దేవుడి ఇంకా పక్కన పెట్టు, మా సంగతి చూడమని చెప్పి అందరు పోయి అడిగితే ఆయన గోళ్ళు గిల్లుకుంటా కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కాల. మళ్ళా ఈ అధికారం మాదే ఉంది కాబట్టి మీకు ఏదో రకంగా నీళ్లు పుచ్చి న్యాయం చేపిస్తానంటాడు. ముఖ్యమంత్రి దగ్గర మీరు కూర్చొని సంవత్సరానికి ఒకసారి స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. 2019లో ఇప్పించండు, 20లో ఇప్పించండు, 21లో ఇప్పించండు, 22 ఇప్పించండు, 23 కూడా ఇప్పించండి. 23 ఇప్పించే సరికల్లా ఈ లోపల ఆయన షిఫ్టింగ్ చేయించుకున్నాడు. ఎందుకంటే ఇక్కడైతే మొట్టికాయలతో కొడతారు, ఇంకా జనాలు నమ్మే పట్టు లేదని చెప్పి ఈ నుంచి చెప్పి చేయించుకున్నాడు. పాపం కొండెత్తుకు ఎక్కడికో జిల్లా చేయిస్తాను అని చెప్పి ఆ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎక్కి పాపం మాటిచ్చాడు జిల్లా ప్రజలందరికి, మన ప్రాంత ప్రజలందరికి. తీరా చూస్తే జిల్లా ఊసే ఎత్తడం, ఎందుకంటే జిల్లా పేరెత్తితే ఆ బాలనేరు వాసు వైవ సుబ్బారెడ్డి వాళ్ళు ఇతను తోక కోస్తారేమో అని జిల్లా ఊసే ఎత్తడ. అంటే మనల్ని ఏ రకంగా పావులుగా వాడుకున్నారో మీకు చెప్తా ఉన్నా. కానీ మీరేమన్నా రియలైజ్ అయ్యారా? మీరేమన్నా తెలివితేటలతో బిహేవ్ చేస్తా ఉన్నారా? కానీ మీరు ఎక్కడ తెలివితేటలు లేవు, వాళ్ళు చెప్పిన నమ్ముతా ఉన్నారు. కానీ ఇంకా అమాయకత్వాన్ని, ఇంకా అమాయకమైనటువంటి ఈ ప్రజల్ని మోసం చేస్తా ఉంటే మనం ఇంకా చూస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు నీళ్ళ పాల మంచ చెడాని గ్రహించలేనటువంటి పరిస్థితిలో మన ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. అదే మన ప్రాంతంలో ప్రజలు గీరా ఆ తూరు ప్రాంత ప్రజల మాదిరి తెలివి మొత్తం అయిందంటే వైసీపీ వాడిని అనే వాడినల్లా ఊర్లలోకి రానియకుండా కొట్టిండేవాళ్ళు. ఎన్నిసార్లు చెప్తారా, చెప్పేదానికి నీకైనా సిగ్గు ఉండాలి, లేదంటే వినేదానికి మాకైనా సిగ్గు ఉండాలని ఊర్లలో కూడా రానిచ్చుండే పరిస్థితి కాదు. కానీ మనం అమాయకులం, అమాయక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం. అందుకనే ఎవడొచ్చి చెప్పినా నమ్ముతా ఉన్నాం, ఎవడొచ్చి చేసినా మనం అబ్బా అనుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలో టన్నెల్ అయిపోయింది, నీళ్లు ఊరుతున్నామని అంటే అందరు సంకలు కొట్టారు. ఆడికి పోతే మనిషి దూరం, దాంట్లో మనిషి దూరడు. 10 మీటర్లు టన్నెల్ కొట్టాల్సింటే 5 మీటర్లు టన్నెల్ కొట్టి టన్నెల్ అయిపోయింది అంటే మిగిలిన 5 మీటర్లు వాళ్ళు వేయగలుగుతాడా? ఎవడేయ కొట్టాలి మిగిలిన 5 మీటర్లు. ఈ 5 మీటర్లు కొట్టాలంటే ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. అంటే నీళ్లు రాయలసీమ తీసుకోవడానికి ఇదంతా పన్నాగా పడుతున్నారు అమ్మయ్యా, నమ్మండి నా మాట అని చెప్పి ప్రాజెక్టు పుట్టినని చెప్తా ఉన్నా. వాళ్ళ యొక్క లోపాలు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు మన ప్రాంతానికి చేస్తున్నటువంటి మోసాలు ప్రతిసారి ప్రతిరోజు వివరిస్తూనే ఉన్నా కానీ నమ్మలా. కానీ మళ్ళా అమాయకుల మాదిరిగా వాళ్ళు చెప్పిన మాటలు వింటాం, మళ్ళా వాళ్ళ కోట్లు వింటాం. అన్నది వింటున్నాం కదా, ఆలోచన చేయాలేదా? 10 మీటర్లు కొడితే 9.45 మీటర్లు కొట్టాల. 4.5 అంటే 0.25 మీటర్స్ దాని లైనింగ్ వస్తుంది. 9.2 మీటర్స్ తోటి వ్యాసం పెట్టి టన్నెలు కొట్టాలంటే వాడు 5 మీటర్లు కొడితే పుల్లో ముచ్చకొస్తున్నంత కూడా రావు నీళ్ళు. వైసీపీలందరూ నిలబడాలి, పోయాలి ఈ పెట్టి నిలబడికి. ఎన్ని మోసం చేస్తామని మళ్ళా సోషల్ మీడియాలలో, పత్రికలలో, వాల పేపర్లలో థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ మంత్రి, ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అని చెప్పి మీరు పోస్టులు పెట్టి ఈ అమాయక ప్రజలు మోసం చేస్తా ఉంటే మనం నమ్ముతా ఉన్నాం. అందుకని మొన్న నేను ఎలక్షన్ అశోక్ ముగ్గురం కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చాం, రానురా మీకు దమ్ముంటే అగ్ర పక్షాన్ని తీసుకొని పోయి టన్నెలు చూద్దాం, మీరు ఏం 10 మీటర్లు లాంటి 5 మీటర్లు ఫుల్ కింద కొట్టిరింటే మేము ఆన్ని మీ తలకు రాసేస్తాం, మా పిల్లలు మీ కాళ్ళకు రాసేస్తాం. మీరు పూర్తి కాకపోతే మీరు ఏం చేస్తారో చెప్పమని అంటే ఈ రోడ్డుకి బదులు లేదు. ఆ రకంగా మనల్ని ఆడుకుంటా ఉన్నారు. ఏమయ్యా నిర్వాసితులు పాపం, మొదటి టన్నెల్ పూర్తయి 3 నెలలు అయింది కదా, ఏమి అబ్బసమయమైన
10 లక్షల కోట్లు అప్పు తెచ్చినావు, 2.5 లక్షల కోట్లు డబ్బులు పేదలకు ఇచ్చినారని చెప్తా ఉన్నావు, మిగిలిన 7 లక్షలు ఏం చేస్తావు? ఉన్నాయి కదా డబ్బులు, మరి ఆ డబ్బులు పెట్టి ఈ నిర్వాసితులు ఈ అమాయకులు మీరు ఏం చెప్తే అది దాని తలలు ఊపేటువంటి ఈ అమాయకులను ఈ ప్రాంతంలో వీళ్ళకి ఇవ్వాల్సిన 1400 కోట్లు వీళ్ళ ముఖాలు నుగితే వెళ్ళిపోతారు కదా. నువ్వు నీళ్ళు ఎదుగుతే బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఈ సీజన్ లో ఒక్కొక్కరు మిర్చి పంట మీద 50 లక్షలు 55 లక్షలు 2 లక్షలు ఇలా లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కారణం బోర్ల నీళ్లు లేక. అదే నీళ్లు వదిలిపెట్టింటే ఈ రోజు మీ రైతులందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా, బోర్లకు నీళ్లు వచ్చినాయి కదా, ఆ బోర్ల ద్వారా మీరు మిర్చి పంటలు పత్తి పంట అంతా బాగా పండించుకొని సంతోషంగా ఉండేవాళ్ళు కదా. మరి ఎందుకు చేయాలి, మరి మీకు ఎందుకు రాలా? అయినా కానీ వీళ్ళు చెప్పినవి మాత్రం నమ్ముతారు, వీళ్ళు చెప్పినవి మాత్రం మీరు ఇంటుంటాం. వీళ్ళు దుర్మార్గులయ్యా, దుర్మార్గంగా స్వార్థంతో ఆలోచన చేస్తారు తప్ప మన మంచి కోసం మన ప్రాంత ప్రజల బాగు కోసం ఆలోచన చేయాలని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా మీరు నమ్మరు. ఇక్కడైనా నమ్మండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎవరు మీ మంచి కోసం పోరాడుతున్నారు, ఎవరు మీ కోసం, ఎవరు మీ బాగు కోసం చూస్తా ఉన్నారో ఆలోచన చేయండి. గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఎవరైనా చెప్తే నమ్మి మన అమాయకత్వాన్ని మనల్ని నమ్ముకునే ప్రజల మీద రుద్దని నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఇది దుర్మార్గం, ఈ దుర్మార్గాన్ని మనం ఖండిద్దాం. అయ్యా ఇక మోసం చేసిన కాడికి చాలు, ఎంతవరకు మోసం చేస్తాం? ఈ రోజు మన పరిస్థితి ఏంటయ్యా? కనీసం తాగడానికి మంచినీళ్ళు, మన బతికేంటి? ఏమి ఈ బతుకు? వాళ్ళు ఏమి ఇష్టం వచ్చినట్టు సాగర్ జలాలని ఆ జలాలని ఈ జలాలని డ్రింకింగ్ వాటర్ తాగుతా ఉంటే మనం తాగడానికి నీళ్ళు ట్యాంకర్లు పెట్టి పోపించరా అంటే పోపించిన దిగ్గు లేదు. తెలుగుదేశం ప్రభుత్వ గవర్నమెంట్ లో ఏ ఊర్లోనే ట్యాంకర్లకు ఇబ్బంది పడ్డటువంటి గ్రామంలో ఈ డివిజన్ లో ఏదైనా ఒక గ్రామం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉందా? కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? ట్యాంకర్లు పెట్టి దొంగ బిల్లు రాసి కోట్ల రూపాయలు డ్రా చేసుకొని ప్రజలకు నీళ్లు పోయకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నా కూడా బాగానే ఉందా, బాగానే చేస్తుంటున్నాం, బాగుంది అని వాళ్ళు చెప్తా ఉంటే మనం చేతులు ఊపుతామా? మనం చెవులు కొడుతుంటామా? తప్పులు తప్పని ఖండించాల్సిన పని లేదా? తప్పులు తప్పని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం లేదా? మాట్లాడండి, మాట్లాడితేనే గల ఒప్పుతేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇందులోకి ఎలక్షన్ చెప్పుకుంటూ రేపు వచ్చి నీళ్ళు చూస్తామంటున్నాడు, ఏ రకంగా నీళ్ళు వెళ్తారు? లైనింగ్లు లేవు, లైనింగ్లు లేకపోతే నీళ్ళు వెళ్తే గ్రామాలు గ్రామాలు కొట్టకపోతాయి. మేము 5 కిలోమీటర్లు కాలువ మీద పోయొచ్చాం, ఎక్కడ చూస్తున్న కాలువలలో సుమారు అంత లోతులు పడినాయి. మేము తట్టుకుంటే ఆ నీళ్ళు వస్తే అవన్నీ రిపేర్ చేయాలా? ముందు లైనింగ్లు చేయాలా? ఒక టెన్నెలలో ద్వారా నీళ్ళు ఇవ్వాలా? ఇన్ని జరగాలంటే 3 ఏళ్ళు పట్టదు. లేదు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెనక చెరకోలు పట్టుకొని పని చేపిస్తే 2 సంవత్సరాల్లో నీళ్ళు వస్తాయి. వీళ్ళు లేదు అప్పుడే నీళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు బిళ్ళప్పులు నొక్కుతా ఉంటే మనమేమో మన అమాయకులేమో పాపం నమ్మి నీళ్ళు వస్తాయని ఆశపడుతూ రేపు మా జోబులలో డబ్బులు నింపుతాయి, ఎల్లుండి మా అకౌంట్లలో డబ్బులు పడతాయని పాపం ఈ నిర్వాసితులు వాళ్ళు నమ్ముతుంటే ఎక్కడికి పోతా ఉన్నాం? ఎటు దిశగా పోతా ఉన్నాం? ఏం జరుగుతా ఉంది? ఇవన్నీ ఆలోచన చేసి మంచిని గ్రహించండి. ఈరోజు జిల్లా చేసే సత్తా ఒక్క తెలుగుదేశం జనసేనకే ఉంది, వేరే ఎవరికి లేదు. జిల్లా చేయమన్నది ఒక నారాయణుడు ఒక ఎలక్షన్ బాబు ఒక కాశీరాజు బాగుపడటానికి కాదు. మాకు అనేక స్థలం కూడా లేదు, 50 గజాల స్థలం కూడా లేదు. ఈరోజు జిల్లా అయితే రైతులు బాగుపడతారు, ఈరోజు జిల్లా అయితే వ్యాపారస్తులు బాగుపడతారు, ఈరోజు జిల్లా అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఈరోజు జిల్లా అయితే హాస్పిటల్స్ వస్తాయి. మనం ఎక్కడికి గుంటూరు విజయవాడ నెల్లూరు పోవలసిన లేదని జిల్లా చేయమని చెప్పి మేము గొంతు చేసుకుంటా ఉన్నాం. అవసరమైతే మేము ప్రాణాలు భిన్నంగా పెట్టేయడా సాధిస్తామని మన ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. అందుకనే మన బాబు గారిని ఆయన పుట్టినరోజు నాడు మార్కాపురం తీసుకొని వచ్చి స్పష్టమైన హామీ ఇప్పించాం.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జనసేన సహకారంతో ఈ రెండు పనులు మేము చేసి పెడతామని ఆయన పుట్టినరోజు మాట తీసుకున్నాం. కానీ మళ్ళా మీకు డౌట్ రావచ్చు, కాశీనాథ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు మీరు ఇచ్చినా కానీ, మీరు 5 మీటర్లు కొట్టి 10 మీటర్లు కొడుతున్నామని, నీళ్ళు వదులుతున్నామని ఈ అమాయక ప్రజలు నమ్మించాలని చూస్తే 5 సార్లు మీ బాగోతామని చెప్పి ఊరూరు తిరిగి ఈరోజు కాళ్ళ దగ్గర తిరిగి చెప్పుకొని రావటం జరిగింది. అది విషయం. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదు. ఇకనైనా మేల్కొనండి, ఇకనైనా వాస్తవాలు గ్రహించండి, ఇకనైనా మంచి చెడు గుర్తించండి. ఎవరు మీవాడు, ఎవరు మీకోసం పనిచేసేవాడు, ఎవరు మీకోసం అనుక్షణం పరిత పుస్తా ఉన్నాడు, ఎవరు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకొని ఈరోజు ఈ అమాయక ప్రజల కడుపు కొడుతున్నది అనే విషయాన్ని గమనించమని చెప్పి చేతులు జోడించి వేడుకుంటూ, రానున్న విద్యా సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశానికి కావలసిన దరఖాస్తులు చేసుకోవచ్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి అరుణ్ బాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని ప్రిన్సిపల్ పి అరుణ్ బాబు తెలిపారు. ఈ నెల అనగా ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. మార్చి 10వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాబట్టి మండలంలోని విద్యార్థుల తల్లిదండ్రులు రాబోయే విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశం కొరకు ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బదిలీపై త్రిపురాంతకం సీఐగా సుబ్బారావు ఛార్జ్ తీసుకుని తొలిసారి దొనకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని అంబేద్కర్ కోడలిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని త్రిపురాంతకం సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో దొనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నో యాక్సిడెంట్ డేలో భాగంగా యాక్సిడెంట్లు తగ్గుముఖం పట్టాయంటూ, ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్నో విధాలుగా సూచనలు సలహాలు తెలియజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలకు ఎవరూ మోసపోవద్దంటూ, ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే క్రమంలో స్థానికంగా పలువురు నాయకులు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీఐ సుబ్బారావును, ఎస్ఐ సంపత్ కుమార్ను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. త్రిపురాంతకం సర్కిల్కి నేను కొత్తగా సీఐగా 2 డేస్ బ్యాక్ రిపోర్ట్ చేసుకున్నాను. అందులో భాగంగా ఇవాళ దొనకొండ పోలీస్ స్టేషన్కి విజిటింగ్ రావడం జరిగింది. ఎస్ఐ గారు కూడా నిన్నే కొత్తగా పోలీస్ స్టేషన్లో సంపత్ కుమార్ గారు రిపోర్ట్ చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని నో యాక్సిడెంట్ డే ఆన్ సాటర్డే అనే ప్రోగ్రాము లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత పబ్లిక్ అవేర్నెస్ కలిగించడంతో చాలామంది యాక్సిడెంట్స్ బారి నుంచి వాళ్ళని కాపాడుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ దొనకొండ అంబేద్కర్ సెంటర్లో నో యాక్సిడెంట్ డే ఆన్ సాటర్డే ప్రోగ్రామ్ అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. మేడం గారు పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి శనివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోలీసు వాళ్ళు ఏవైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్స్ జరిగిన ప్లేసెస్ ఉన్నాయో, ఆ బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్లేసుల్లో సిబ్బంది నుంచి అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. అట్లాగే ఇంతకుముందు రోజులకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్స్ చూసుకుంటే యాక్సిడెంట్స్ అనేది తగ్గడం జరిగింది. అందువల్ల మీడియా ద్వారా కూడా మేము తెలియపరిచేది ఏంటంటే పోలీస్ వాళ్ళు పబ్లిక్కి అవేర్నెస్ నిమిత్తం పెట్టి ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకునే చెప్పడమే జరుగుతుంది. ఒక ట్రాఫిక్ విషయాలనే కాకుండా సమాజంలో జరిగే ఏ మోసాల గురించి అయినా మీ దృష్టికి వచ్చినా మాకు తెలియచేయండి. అలాగే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అంటే సైబర్ మోసాలు అనేటివి, ఈ బ్యాంకుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పని, అలాగే మీ మొబైల్ నంబర్ బ్లాక్ అవుతుందని చెప్పని కానీ, లేదా మీ ఆధార్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలని కానీ,
లేదా మీ పాస్బుక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలని కానీ ఇలా ఏ రకమైన ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు మీ కస్టమర్ సర్వీస్ అని చెప్పనేసి కాల్ చేస్తే వాటికి రెస్పాండ్ కావద్దని చెప్పనేసి ఫస్ట్ మీకు కోరుకుంటూ, అలాగే అట్లాంటివి ఏమైనా కాల్స్ వస్తే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేయండి, ఎటువంటికి మోసపోవద్దు. తర్వాత ఈ మధ్య కాలంలో మనం బాగా ఎక్కువ చూస్తున్న విషయం ఏంటంటే ఆన్లైన్ లోన్స్ తీసుకుంటున్నారు. ఈ ఆన్లైన్ లోన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఇవి వీటికి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా అలవాటు పడద్దని చెప్పి అనేది ఒక చిన్న మనవి పోలీసు వారి వైపు నుంచి. ఎందుకనంటే కష్టపడితే వచ్చే సంపాదనలో ఉండే తృప్తి వేరు, ఈజీగా మనీ వస్తుంది అని అంటే దానివల్ల కలిగే నష్టాలు మీ కళ్ళ ముందు చాలా కనిపిస్తుంటాయి. అలా ఎవరు మనకి ఎవరో తెలియని పర్సన్ మన నువ్వు డబ్బులు ఇస్తున్నాడు అని అంటే వాళ్ళు పంపించే లింక్స్ ద్వారా మీ మొబైల్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు గ్యాదర్ చేసి మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కలెక్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా మీ పరుగు తీయడం జరుగుతుంది. అట్లాంటి వాటికి కూడా గురి కావద్దని చెప్పి అనేసి కోరుకుంటున్నాము. పోలీసు వ్యవస్థ ఎప్పుడు ప్రజల కోసము వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మీకోసం కష్టపడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనల్ని పాటించి సామరస్య దృక్పథంతో ఆలోచించి పోలీసు ఉద్యోగానికి సహకరిస్తారని చెప్పి అనేసి దాని ద్వారా ఇంకాస్త మేము మీకు ఎక్కువ సర్వీస్ చేయగలిగే అవకాశం మాకు కల్పిస్తారని చెప్పి అనేసి. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో SVKP కళాశాల వద్ద నుండి కంభం సెంటర్ వరకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని, 10 మరణాలలో 7 మరణాలు అధిక వేగంతో వాహనాలని నడపడం వలన జరుగుతున్నాయని, ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను సకాలంలో వైద్య చికిత్స అందాలని అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు మాట్లాడుతూ రహదారి భద్రత ఒక నినాదంలా కాకుండా సామాజిక బాధ్యత జీవన విధానంగా మలుచుకున్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, వాహనాలపై పరిమితిని మించి ప్రయాణం చేయొద్దని, ఓవర్టేక్ అతివేగం ప్రమాదకరమని, మద్యం సేవించి సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపొద్దని, వాహనదారులు రాత్రి వేళల్లో వాహనాన్ని నిలిపి ఉంచినప్పుడు పార్కింగ్ లైట్లు తప్పనిసరిగా వేసి ఉంచడంతో ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డుపై ముందు వెళుతున్న వాహనదారుడు డ్రైవర్ దారి ఇవ్వకుంటే వాహనం దాటే ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆపై జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు షోరూంల నుంచి మెకానిక్లు మరియు సేల్స్ మ్యాన్స్ హెల్మెట్లను ధరించి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. రహదారి భద్రత వారోత్సవాలు ఈరోజు మన ఖమ్మం సెంటర్ నుంచి ఇక్కడ మా ఆఫీస్ రోడ్ వరకు ప్రోగ్రాం ర్యాలీ జరిగింది. అన్ని స్టోర్రూములు వాళ్ళు మొత్తం స్టోర్రూమ్ మొత్తం ర్యాలీతో టూ వీలర్స్ వెహికల్తో హెల్మెట్ పెట్టుకునేసి మైకు అని అప్లై చేసుకుంటూ ఇంతవరకు రోడ్డు షో చేసుకుంటూ వచ్చాము. ఈ రోడ్డు భద్రత కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా రోడ్డు భద్రత కార్యక్రమాలు పాటిస్తారని చెప్పేసి ఆ వినాదాలు చేసుకుంటూ మైక్ సెట్లు చెప్పుకుంటూ వాళ్ళు పబ్లిక్ ఎలా ఉపయోగించుకోవాలి ఎలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎన్ని వివరంగా చెప్తూ మేము ర్యాలీ నడిపామండి. ఈరోజు టూ వీలర్స్ ప్రతి స్టోర్రూమ్ నుంచి 10 బండ్లకు వచ్చాయి. ఒక 60-70 వెహికల్స్ దాకా ఈరోజు ర్యాలీ జరిపాము. అంటే సీట్ బెల్ట్ పెట్టుకోమని, పోతే హెల్మెట్ ధరించమని, రహదారి భద్రత మహోత్సవాల్లో ఈ భాగంగా ఆటోలో కూడా ఓవర్లోడ్ నడపకుండా అతివేగం ప్రమాదకరం అని చెప్పి వినాదాలతో మేము కార్యక్రమం స్టార్ట్ చేసి ఇంతవరకు ప్రతి ఒక్కరిని ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. రహదారి భద్రత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోడ్డు భద్రత పాటిస్తూ ప్రతి ఒక్కరూ చేస్తే మీ ఫ్యామిలీకి కానీ ఇతర ఫ్యామిలీకి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరిగింది. ఎక్కడ కూడా ఈ ప్రతి 14 మండలాల్లో కూడా మీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇది దీనివల్ల చాలా వరకు పబ్లిక్ ఉపయోగకరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఇవి 1 మంత్ ప్రోగ్రామ్ అని చేయడం జరిగింది. ప్రతిరోజు ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా రహదారి భద్రత కార్యక్రమాలు ఈ చేసిన దానికి ప్రతి ఒక్కరు పబ్లిక్ కూడా ఇవన్నీ ఉపయోగిస్తే
ఎవరు ఫ్యామిలీ కూడా ఎలా ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇవి పాటిస్తారని చెప్పేసి కోరుకుంటూ. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొచ్చి నాన్ లోకల్ వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ఒప్పుకోమని గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు అల్టిమేట్ జారీ చేశారు. జగనన్న అడుగుజాడల్లో నర్సేవాణి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుండే వాళ్ళలో మొట్టమొదటి వాణి నేను. అలాంటి నేను పార్టీకి వీర విధేయునిగా పనిచేస్తుంటే ఒక నయమును తీసుకొచ్చి మార్కాపురానికి ఒక నయం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ మామలు అక్కడ కోట్లు దోచుకుని అటువంటి ఒక నయమును తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో పెడితే మేము ఏ రకంగా పోసి మేము నాన్ లోకల్ మనిషి మేము ఏ రకంగా పోయి మేము ఇతను అడిగి పోయి ఆ నయం కాడికి పోయి మేము చేతులు జోడించి ఏమడగాలి? ఇక్కడ ఉండేది గిద్దలూరులో వాళ్ళు వచ్చి దోచుకోవడానికి సగిలేరు ఫారెస్ట్ సగిలేరు ఉంది, సగిలేరు తాతనే ఫారెస్ట్ ఉంది, ఇంకో వాళ్ళకి రెండు దోచుకోవడానికి అంత తప్ప ఇక్కడ ఎలాంటి ఏమి లేవు. దయచేసి నాన్ లోకల్ ఆ నయం లాంటి వాళ్ళు మాకు వద్దు. ఇక్కడ కార్యకర్తలు కోడే కూర్చున్నారు జగనన్న మీద అభిమానంతో, జగన్ ఈ సీటు పోతుందేమోనన్నట్టుగా చాలా మంది బాధపడుతున్నారు. నేను ఈ మెసేజ్ జగనన్న గారు చూస్తారేమోనని చెప్పి జగనన్న గారి కోసం చేతులు జోడించి అన్నకు చేతులు జోడించి నమస్కరించుకుంటున్నా. నాడు తెలుగుదేశం హయాంలో గిద్దలూరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే అప్పటి వైసీపీ నాయకులు అడ్డుకున్నారని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని 5వ వార్డులో పర్యటించిన అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు వివరించారు. అనంతరం వార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ గిద్దలూరు పట్టణంలో ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్లమోటు నుండి పైప్ లైన్ ద్వారా నీరు అందించానని, అదేవిధంగా పేద ప్రజలకు ఎన్టీఆర్ టిడ్కో గృహాలను మంజూరు చేశానని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించానని, సగిలేరు వాగు మరమ్మతులకు నిధులను మంజూరు చేశానని, అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించానని, పట్టణంలో ప్రతి వీధికి 100% సిమెంట్ రోడ్లు, సైడు కాల్వలు నిర్మాణాలకు నిధులను మంజూరు చేయిస్తే ప్రజలకు మేలు చేసే అభివృద్ధిని అడ్డుకుంది వైసీపీ పాలకులు కాదా అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు ఏ రోజైనా గిద్దలూరు అభివృద్ధిపై దృష్టి పెట్టారా అని, గిద్దలూరు పట్టణంలో రైల్వే గేట్ సమస్యతో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ఈ గుడ్డి ప్రభుత్వానికి దద్దమ్మ పాలకులకు కనిపించలేదా అన్నారు. నేను మీ ఇంటి బిడ్డను, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా మీ ముందుంటానని, గతంలో మీ మద్దతుతో శాసనసభ్యునిగా ఎన్నికై నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, రాబోయే ఎన్నికల్లో మరొకసారి మీ అందరూ నన్ను ఆదరించాలని, మీ అందరి ఆశీర్వాదంతో గెలుపొంది గిద్దలూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు స్థానిక టీడీపీ నాయకులు జిల్లాల సంపత్ కుమార్ రెడ్డి, బచ్చనబోయిన సతీష్ కుమార్, ఎల్లా రంగసాయి, దప్పిలి నిరంజన్ రెడ్డి, దప్పిలి శ్రీనివాసరెడ్డి, పసుపుల ప్రసాద్, కాసయ్య, ఠాకూర్, నీరజ, పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానేశావలి, ప్రధాన కార్యదర్శి పందిటి రజనీబాబు, గిద్దలూరు మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని మనకి ప్రకటించడం జరిగింది. దానిలో మొట్టమొదటి విషయం మహిళా శక్తి పథకం కింద 18 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఆ వయసు గల వాళ్ళు ఉంటే అంతమందికి నెలకు 1500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా చదువుకునే పిల్లలు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఈ విధంగా చదువుకునే పిల్లలు మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 అందించడం జరుగుతుంది. మహిళలకు రేపు తెలుగుదేశం, జనసేన, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఎక్కడికి ప్రయాణం చేసినా మహిళలకి టికెట్ అనేది ఉండదు. ఇదే కాకుండా
ఒక కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. చదువుకొని డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగం రానటువంటి పిల్లలు మన కుటుంబంలో ఉన్నట్లయితే ఆ పిల్లవాడికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని మన ప్రభుత్వం రేపు ఏర్పడిన తర్వాత ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ ఉపాధి కల్పించే దానిలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలని రేపు కల్పించబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సంబంధించి తలకర్లు పడ్డ వెంటనే ఒకటేసారి పెట్టుబడి సహాయ నిధి కింద 20,000 రూపాయలని రైతుకు అందజేయడం జరుగుతుంది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే. ఈరోజు గిద్దలూరు పట్టణమే కాదు, గిద్దలూరు నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే త్రాగునీటితో అల్లాడిపోతా ఉంది సమస్యతో, త్రాగునీటి సమస్యతో. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ట్యాంకర్లు వస్తే గానీ మనకు నీరు అందని దుస్థితి మనకి. మొదటగా మున్సిపాలిటీ మన చేతిలో ఆ రోజు ఉన్నది కాబట్టి రోజుకు 60-70 ట్యాంకర్లు మనం తోలిస్తా ఉన్నాం. 10 రోజులకు కానీ ఇళ్లకు నీరు అందనటువంటి పరిస్థితి ఆ రోజు. నేను అధికార పార్టీలోకి వచ్చిన తరువాత 40 ట్రాక్టర్లను పెట్టి రోజుకి 500 నుంచి 600 ట్రిప్పులు రోజు తోలించడం మొదలు పెట్టాను త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం. ఇంతటితో ఆగలేదు నేను. ఎక్కడైతే మనము కేఎస్ పల్లె, కంచుపల్లె, అవతల వెంకటాపురం, గుండ్లమూట దగ్గర నుంచి పైప్ లైన్ వేపించి అక్కడి నుంచి నీరు తీసుకొని వచ్చి మనకు టౌన్ లో దాదాపు 50-60% టౌన్ లో త్రాగునీటి సమస్య లేకుండా గుండ్లమూట నుంచి నీరు తీసుకొని రావడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాను. ఇదే కాదు, అంతటితో మన టౌన్ మొత్తానికి నీళ్లు రావడం లేదని రామన్న కటవ రాజర్ల మండలంలో నుంచి 100 కోట్ల రూపాయల నిధులను పెట్టి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొని వస్తే శాశ్వతంగా గిద్దలూరు పట్టణంలో త్రాగునీటి సమస్య ఉండదనేటువంటి ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టించాను. ఆ రోజు పైప్ లైన్ తోలించాను. అయితే అంత లోపల వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిద్దలూరు పట్టణంలో త్రాగునీటి సమస్య లేదన్నట్లుగా ఈ యొక్క పనులను వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. మరలా ప్రజల నుంచి సమస్య ఉందని ఒత్తిడి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ పోయిరెడ్డి అరుణ, జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లా పీడీ సీనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ తోట చందాన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకంపై గ్రామ సభలు నిర్వహించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సంబంధిత పనులలో అవకతవకలు జరిగినట్లయితే సంబంధిత వారి నుండి రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా మండలాభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 15th సోషల్ ఆడిట్ మార్కాపురం మండలంలో ఎంపీడీ ఆఫీస్లో జరిగింది. దీనికి పీడీ శ్రీ సీనారెడ్డి గారు, డీవీఓ ఝాన్సీ లక్ష్మీ మేడం, అలాగే సోషల్ ఆడిట్కి సంబంధించి సుబ్బారావు గారు, అలాగే ఓంబడ్స్మెన్ మరియు ఎంపీపీ శ్రీమతి పోరెడ్డి అరుణ గారు అందరూ పాల్గొన్నారు. ఇందులో గ్రామ పంచాయతీ వైస్గా అక్కడ గ్రామ సభలు జరిగాయి. ఆ గ్రామ సభల్లో ఏమేమి అబ్జర్వ్ చేశారు, అలాగే సోషల్ ఆడిట్ టీమ్ ఏమేమి గమనించారు, వాటన్నిటి గురించి చెప్పడం అనేది. సో ఇందులో వాళ్ళు చెప్పిన వాటిని కూడా మేమందరం నోట్ చేసుకున్నాము. ఏదైనా మిస్టేక్స్ కానీ జరిగితే వాటిని నెక్స్ట్ సంవత్సరం అవి ఏమీ జరగకుండా చర్యలు, తగు చర్యలు అన్నిటి తీసుకొని ఇప్పుడు జరిగిన తప్పులకు కూడా వాళ్ళని వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైంకి ఈ మిస్టేక్స్ కూడా రిపీట్ అవ్వకుండా మార్కాపురం మండలంని చక్కగా మంచి అభివృద్ధి పదంలో నడిపించి అందరూ పనులు అందరికీ ఇచ్చేలాగా, మరియు పేదవారికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళకి
ప్రయారిటీ ఇచ్చి పనులు కల్పించి చక్కగా అభివృద్ధి పదంలో మార్కాపురంని నడిపించడానికి నేను కృషి చేస్తాను. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని శివసదన్లో బీజేపీ రాష్ట్ర నాయకులు రమణయ్య జెండా ఊపి భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. పెద్ద దోర్నాల బీజేపీ నాయకులు తంగిరాల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. తంగిరాల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతుందని, దేశంలో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ విజయ పథంలో నడిపించబడుతుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయానికి నాంది పలుకుతూ నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఈ విజయ సంకల్ప యాత్ర ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ ముందు చేపట్టనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా రమణయ్య మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం పథకాలను కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అనంతరం మోటార్ బైకుల ద్వారా ర్యాలీగా బయలుదేరి నియోజకవర్గ కేంద్రమైన ఎర్రగొండపాలెం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్ఏ రమణయ్య, వీరరాఘవరెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కార్యకర్తలు, యువత భారీగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి, విజయ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దోర్నాల నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మోడల్గా తీసుకొని ఈ మండలాన్ని, మన దోర్నాలనే రోల్ మోడల్గా తీసుకొని మిగతా నియోజకవర్గంలో కానివ్వండి, మిగతా జిల్లాల్లో కానివ్వండి ఇటువంటి కార్యక్రమం తర్వాత జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దోర్నాల మండలం నుంచి నియోజకవర్గం మొత్తం విజయ సంకల్ప యాత్రతో ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో దేశం మొత్తం కూడా బీజేపీ ఏ విధంగా అయితే ఘనవిజయం సాధించబోతుందో, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అంతటి ఘనవిజయాన్ని సాధిస్తుందని, ఆ విధంగా కృషి చేస్తామని ఈరోజు బీజేపీ కార్యకర్తలుగా, నాయకులుగా మేము ఈరోజు ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. ఆ విజయానికి నాందిగా ఈరోజు మొదలుపెట్టి, ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతం చేసి రాష్ట్ర పార్టీకి చూపించాలనే దాంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సమస్యలు పరిష్కారం కాని సమావేశాలు ఎందుకని అనుమూలపల్లి సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు వెంకట రాజేశ్వరి అధికారులను ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ షేక్ కాసింబి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఆర్ఎన్బి శాఖ వారు తమ గ్రామంలో ఆక్రమణకు గురైన రోడ్డు విషయంలో వైషమ్యాలకు తెరలేపారని, సమస్య పరిష్కరించమంటే సమస్య సృష్టించారని, ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు. గ్రామంలో సమస్యలు ఏవైనా ఉంటే అధికారులు పరిష్కరించాలి, కానీ అధికారులే ఆజ్యం పోయడం ఏంటని అన్నారు. ఆర్ఎన్బి రోడ్డుకు సంబంధించి గ్రామంలో ఆక్రమణలు జరిగితే ఆక్రమణలు తొలగించి సమస్యలు లేకుండా చూడాలని కోరామని, కానీ అధికారులు సమస్య పరిష్కరించకపోగా సమస్యను జటిలం చేశారని అన్నారు. దీనిపై అధికారులు స్పందించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా గ్రామంలో అసైన్మెంట్ భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలని అన్నారు. ఎవరికైనా అసైన్మెంట్ భూమి 5 ఎకరాలలోపు మంజూరు చేయడం జరుగుతుందని, కానీ తమ గ్రామంలో ఏకంగా దాదాపు 50 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఓ వ్యక్తి పేరుపై ఆన్లైన్ చేశారని, ఈ ఆక్రమణకు పాల్పడింది ఓ రెవెన్యూ ఉద్యోగి అని వారు అన్నారు. ఈ విషయంపై కూడా అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. దొనకొండలో ప్లాస్టిక్ నివారణ కార్యక్రమం మరియు ఇంటి పన్ను బకాయిలు చెల్లింపులు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై దొనకొండ పంచాయతీ సెక్రటరీ పోట్ల కృష్ణమూర్తి మీడియా ద్వారా పలు సందేశాలను అందించారు. మన గ్రామ పంచాయతీలో కోతుల్ని పట్టి అటవీ ప్రాంతానికి తరలించడమైనది కాబట్టి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరూ గ్రామ పంచాయతీకి సహకరించి చేయవలసినటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు కలిగించకుండా ప్లాస్టిక్ నివారణలో మీరు మీ సహకారాలు అందించి ఒక్కసారి వాడి పాడారేసేటువంటి ప్లాస్టిక్ వస్తువులని విక్రయించకుండా వాణిజ్య సముదాయముల వారు గ్రామ పంచాయతీకి సహకరించాలి. అదే రకంగా గ్రామ ప్రజలు కూడా వారికి ఈ వాణిజ్య సముదాయాల వారు కవర్లు ఇచ్చి కవర్లలో సరుకులు తీసుకెళ్లే దానికంటే మంచిగా ఇంటికాంచి వచ్చేటప్పుడు ఒక గుడ్డ సంచో ఒక బుట్టో ఏదో ఒకటి చేత పట్టుకొని వస్తే కూరగాయలు కానివ్వండి సరుకులు కానివ్వండి మనం తెచ్చుకున్న సంచిలో మనం తీసుకొని పోయేదానికి అవకాశం కుదురుద్ది. మనం ఏం తీసుకోకుండా షాపుకు వెళ్ళినప్పుడు షాపు వారు ఖచ్చితంగా ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు.
ఆల్మోస్ట్ ఆల్ మన గ్రామ పంచాయతీలో గతంలో మనం గ్రామ పంచాయతీ వాణిజ్య సముదాయాల వారు మనకు గ్రామ పంచాయతీకి బాగా సహకరించి ప్లాస్టిక్ కవర్లు తీసివేసి గుడ్డ కవర్లు తీసుకొచ్చేసి పెట్టారు. అందుకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ వాణిజ్య సముదాయాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే రకంగా గ్రామ పంచాయతీలో రైల్వే స్టేషన్ బోర్డు వద్ద నుండి పెట్రోల్ బంక్ వరకు మన దొనకొండ నుంచి పొదిలిపోయే రోడ్డు సిమెంట్ రోడ్డు వేయబడినటువంటి రోడ్లో సిమెంట్ రోడ్డుకు రెండు ప్రక్కల 6 అడుగులు స్థలం వదిలిపెట్టి మేము గత 2-3 సార్లు ముగ్గు పోసి మార్క్ చేయడం జరిగింది. ఆ మార్కుకు లోపల బండ్లు కానీ తోపుడు బండ్లు కానీ నెట్టుడు బండ్లు కానీ పండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళు కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఆ గీత అవతలు పెట్టి గ్రామ పంచాయతీ సహకరించి ట్రాఫిక్ను అంతరాయం కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు జరగకుండా నివారించేదానికి పూర్తిగా సహకరించాలని చెప్పేసి చెప్పుకుంటున్నాను. అదే రకంగా గ్రామంలో పందులు పెంచేటువంటి వారు పందుల్ని మరల గ్రామంలో తిరిగేటువంటి విధంగా ఉన్నవి, ఆ గ్రామంలో తిరిగేటువంటి పందుల్ని మీరు పెంచుకునేటువంటి స్థలంలోనే ఉంచుకొని ఏదో ఊర్లో గ్రామంలో హోటళ్ళ దగ్గరనో ఏదో మిగిలినటువంటి వంటలు వార్పులు లేదా ఉడితినీళ్ళు అలాంటి దిశపై పోసుకొని అక్కడే సాక్కొని గ్రామంలో ఇళ్లలో తిరగకుండా చేసి గ్రామ ప్రజలకు అంటువ్యాధులు రాకుండా ఉండేదాని కోసం పూర్తిగా సహకరించాలని పందులు పెంచుకునేటువంటి యజమానులకు మరీ మరీ తెలియపరచుకుంటున్నాను. ఇక గ్రామంలో కుక్కల విషయానికి వస్తే కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నవి, వాటి వలన చాలా కొత్త వారికి మరియు పిల్లలు ఏమైనా సంచులు కవర్లు పట్టుకోపోయేటువంటి పరిస్థితిలో అవి ఎగబడి కరవటం రక్కటం కొరకటం అట్లా చేస్తున్నాయి. అందువలన కుక్కల్ని 2-3 రోజుల్లో కుక్కల్ని కూడా పట్టుకుని ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి కుక్కల్ని పెంచుకునేటువంటి యజమానులు గ్రామ పంచాయతీకి వచ్చి వారు పెంచుకునేటువంటి కుక్క వారు మేము మా పలాని ఇంట్లో కుక్క పెంచుకుంటున్నామని చెప్పేసి ఆ ఇంటి నెంబరు అసిస్మెంట్ నెంబర్తోటి కుక్కను పెంచుకోవటానికి 500 రూపాయలు లైసెన్స్ ఫీజు కట్టి ఆ కుక్క మెడలో మీరు ఒక టేపు లేదా బెల్ట్ లేదా ఇంకొక గుర్తు ఏదైనా కడితే రేపు కుక్కలు పట్టుకునేటువంటి వాళ్ళు ఈ బెల్ట్ కానీ టేప్ కానీ పట్టీ కానీ లేదా ఒక గుడ్డ పేలకు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ దాన్ని పట్టుకోకుండా మిగిలిన వాటిని పట్టుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళు వచ్చి పట్టుకున్న తర్వాత ఇది మాది మేము సాక్కున్నామంటే వాళ్ళు ఇంజెక్షన్ వేస్తారు. ఇంజెక్షన్ వేసిన వెంటనే ప్రాణం పోయిద్ది. చనిపోయిన తర్వాత మనం ఎవరు ఏది మాట్లాడుకున్నా మనకి మనస్పర్ధలు రావటం తప్ప న్యాయంగా చనిపోయినటువంటి కుక్క బ్రతకదు. కనుక కుక్కలు పెంచుకునేటువంటి యజమానులు మీరు పెంచుకునేటువంటి కుక్కలకి మీరు గుర్తుగా ఏదన్నా కడితే దాన్ని పట్టుకోకుండా ఉంటారు. ఇకపోతే గ్రామంలో ఇంటి పన్ను వసూళ్ళకి తిరుగుతున్నటువంటి వారు వచ్చి ఇంటి పన్ను కట్టమన్నప్పుడు 1-2 సార్లు ఒకవేళ వెంటనే కట్టకపోయినా ఓ డేట్ ఇచ్చేసి ఆ డేట్కి కట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధి మనం ఏం చేయాలన్నా వీధి లైట్లు వేయాలన్నా సైడ్ కాలువలు పూడికలు తీయాలన్నా లేదా సైడ్ కాలువలు కట్టించాలన్నా లేదా మురికి ఈ పూడికలు తీయాలన్నా చెత్త చెదారం తీయాలన్నా కానీ మనకు గ్రామ పంచాయతీలో సిబ్బంది అవసరము. సిబ్బందికి ప్రభుత్వం నుంచి జీతాలు ఎలాంటి జీతాలు రావు. ఆ సిబ్బందికి ఇచ్చేటువంటి జీతాలు మనం గ్రామ పంచాయతీ సాధారణ నిధులలోంచి ఇవ్వాలి. కాబట్టి గ్రామ పంచాయతీలో పన్నులు కట్టేటువంటి ఇంత పన్ను సక్రమంగా సకాలంలో కట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక కొత్తగా గృహాలు నిర్మించుకున్నటువంటి వాళ్ళు నిర్మించుకోబోయేటువంటి వాళ్ళు మీరు మీ గృహాలకి ప్లాన్ అప్రూవల్ చేయించుకోవాలి. గతంలో వచ్చేసి గ్రామ పంచాయతీకి వస్తే గ్రామ పంచాయతీలో మాన్యువల్గా అప్రూవల్ చేసి ఇచ్చేటువంటి వారము. ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ మొత్తము గత సంవత్సరము 15వ తారీఖు నుండి ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. కాబట్టి ఇండ్లు కట్టుకోబోయేటువంటి వారు ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని
అప్రూవల్ పొందిన పిదప మాత్రమే నిర్మాణం చేపట్టండి. అట్లా కాకుండా మీరు నిర్మాణం చేపడుతుంటే అది అక్రమ నిర్మాణంగా భావించి ఒంగోలు నుంచి ఉడావాణులు విజిలెన్స్కి వచ్చేసి పట్టుకొని పెనాల్టీలు వేస్తారు, కాబట్టి ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి ముందుగానే నిర్మాణం చేపట్టక ముందు దాన్ని. కొమరోలు మండలంలో ల్యాండ్ ఆర్డర్స్ అక్రమంగా అమలు చేయాలన్న, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్న, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను, రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న మండలంలోని ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కొమరోలు నూతన సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మండల ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్గా కుంభ వెంకట కోటేశ్వరరావు నేడు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంతవరకు కొమరోలులో విధులు నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యుల సుబ్బరాజు పదోన్నతిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా వెళ్లడంతో గుంటూరు జిల్లా వట్టిచెరుకు పిఎస్ నుంచి కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టరీత్యా నాటుసారా అమ్మడం కొనడం నేరమని, అలాగే పేకాట ఆడటం, బెల్ట్ షాపులు నిర్వహించడం, మట్కా లాంటివి ఆడటం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు, పార్టీల కార్యకర్తలు, మండల ప్రజలు, అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని, అనుమతులు లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. మండలంలో పోలీస్ కార్యకలాపాలు చట్టాలకు లోబడి ప్రశాంతంగా పనిచేసేలా ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.